అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం తోలేటి జగన్మోహన్ రావు గారు రాసిన అబ్బిగాడి పెళ్ళి అనే కథను విందాం రిటైర్డ్ డిఏజజీ నరసింహం గారు ఉదయం తొమ్మిది అవుతుండగా పసు పచ్చ రంగు చొక్క నల్ల ఫ్యాంట్లో టచ్ చేసి పొట్టు బస్తా బిగించి కట్టినట్లు పొట్టకి నేలం తెలుపు చారల బెల్ట్ బిగించి పాతాళ భైరవి ఉదయం ఆటకి కూని రాగాలు తీస్తూ బయలుదేరారు పాతాళభైరవి ఆయన వయసులో ఉన్నప్పుడు ఎప్పుడో పదిసార్లు చూశాడు అంతగా ఆయనకి నచ్చిన చిత్రం అది నిన్న రాత్రి పనికొర్రాడు రంగా వచ్చి పాతాళభైరవి ఉదయం ఆటగా వచ్చిందని చెప్పినప్పుడు ఆయన హృదయం ఎగిరిపడింది వాడు రేపే ఆఖరాట అని చెప్పినప్పుడు ఆరు నూరైనా నూరు ఆరైనా మూడు తొమ్మిదైనా రేపు వెళ్ళి తీరాలి అనుకున్నారాయన ఆయన పేరుకు సింహమే అయినా అనసూయగారితో పెళ్ళైనప్పటి నుంచి పిల్లిలా అయిపోయారు తను సినిమాకి వెడుతున్నట్టు ఆవిడ పసిగట్టిందంటే ఏమిటి చిన్నపిల్లాళ్లాగా ఈ వయసులో సినిమాలు అని మండిపడుతుంది ఆయన ఆవిడికి తెలియకుండా హాల్లోంచి బయటికి జారుతుంటే ఎక్కడికి బయలుదేరారు అన్న కేక వినిపించింది ఆయన అదిరిపడి ఆగిపోయాడు సతీ అనసూయ గారు సన్నగా పిచికలా ఉంటుంది కానీ గారిని మాత్రం గడగళ్లాడించేస్తుంది ఎక్కడికి వెడుతున్నారంటే రాయిలా అలా నిలబడతారే అని గర్జించింది మళ్ళీ జై పాతాళ భైరవి పాతాళ భైరవి గురించి ఆలోచిస్తున్న నరసింహంగారు ఉలిక్కిపడి అరిచాడు ఏమిటా పిచ్చివాగుడు ఇవాళ అబిగాడికి పెళ్లి చూపులు ఇల్లు కదలడానికి వీల్లేదు అని ఆర్డర్ జారీ చేసింది ఆవిడ నరసింహంగారి బుర్ర పనిచేయడం మానేసింది నిన్న రాత్రి ఆ సినిమా గురించి రంగాగాడు చెప్పినప్పటి నుంచి ఆయన ఆ సినిమాలోని సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకుని ఎప్పుడెప్పుడు ఆ సినిమా మళ్ళీ చూస్తానా అని కలలు కంటూ రాత్రంతా నిద్రపోలేదు ఇవాళ ఆ మిస్ అయిపోతే మళ్ళీ ఈ జన్మకి ఆ సినిమా చూడగలనా లేదా అని విచారిస్తూ పరధ్యానంగా అడిగాడు అబిగాడెవరు అని భగవాన్లు అందావిడ భగవాన్లెవడు అన్నాడాయన మీ భావమరిది అందావిడే నా బావుమరుదేవుడు ఆయన నోరు మాట్లాడుతున్నా ఆయన బుర్రలో ఎస్వీ రంగారావు గారే మెదులుతున్నారు డింబకా డింగరి అంటూ ఒళ్ళు దగ్గరుంచుకుని వినండి అని ఉరిమింది సతీ అనసూయ గారు నరసింహం గారు ఒళ్ళు దగ్గరుంచుకునే వినసాగారు అభిగాన్ని చూడ్డానికి కల్నల్ రావు గారు ఆయన భార్య వస్తున్నారు అందావిడే సతీ అనసూయ గారి ఆర్డర్లో ఇల్లు కదలకూడదనేది ఆయన బుర్రకి చేరగానే ఆయన బుర్ర పనిచేయడం మానేసింది అబ్బిగాడిని చూడకుండా తప్పించుకోవడానికి తను శత విధాలా ప్రయత్నిస్తుంటే వాళ్ళెవరో ఎందుకు చూడాలనుకుంటున్నారో ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటున్న నరసింహంగారికి అర్థం కాలేదు అందుచేత ఎందుకు అని అడిగారు అనసూయగారు రెండు చేతులతోనూ కణతలు నొక్కుంటూ చెప్పాను కదా అబ్బిగాడికి పెళ్లి చూపులని అంది ఒక్క ఉతుకు ఉతుకుదామా అన్నంత కోపం వచ్చింది ఆవిడికి కానీ రేవు పెట్టడానికి ఇది సమయం కాదు ఆవిడికి వేరే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అందుచేత శాంతంగా మళ్ళీ మొదలుపెట్టింది ఈరోజు కల్నల్ రావు గారు వారి భార్య అని ఇంకా పూర్తి చేయకుండానే కల్నల్ రావెవడు అని అడిగాడు ఆయన ఆంజనేయులు గారి తమ్ముడు అందావిడ ఆంజనేయుల ఆయన ఎవరు అన్నాడాయన రాముడికి నమ్మిన బంటు సరే ఇంకా మాట్లాడొద్దు మీరు వాళ్ళు వచ్చి వెళ్ళేదాకా ఇల్లు కదలడానికి వీల్లేదు వాళ్ళెదురుగా అబిగాడికి పెళ్ళా అని ఇందాకట్లాగా అలా నోరు తెరిస్తే ఊరుకునేది లేదు వాళ్లతో ఆచితూచి మాట్లాడండి ఒకవేళ మాట్లాడడం చేత కాకపోతే మాట్లాడకుండా కూర్చోండి అర్థమైందా అందావిడే అర్థమైందన్నట్లు తలూపి బండి వెనక్కి తిప్పారు నరసింహంగారు భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ ఆయన మేడమిట్లు ఎక్కుతుంటే ఇంత లావుగా ఉండడానికి బుర్ర పని చేయకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు అని ఆలోచిస్తూ నిలబడిపోయింది అనసూయ గారు ఇంత డైటింగ్ చేయిస్తున్నా వంద కేజీలకి ఓ గ్రాము కూడా తగ్గట్లేదే ఈయన ఇలా అయితే ఈయన బీపీ ఎలా కంట్రోల్ అవుతుంది అని నిట్టూర్చింది ఇలాంటి పెళ్ళం అలాంటి బావుమరిది ఉంటే నన్ను మార్చి చంపేసిన బీపీ ఎలా తగ్గుతుంది అని నిట్టూర్చారు నరసింహం గారు మేడ మీద తన గదిలో సోఫా మీద బాసింపట్టు వేసుకు కూర్చుని అనసూయ గారు దరిదాపుల్లో లేదని నిర్ధారణ చేసుకుని నా తలకాయ్ అని గట్టిగా అరిచారు కింద ఎక్కడో పని చేసుకుంటున్న ఆవిడికి అస్పష్టంగా ఏదో వినిపించి ఏమిటి అంటున్నారు అని ప్రశ్నించింది ఏం లేదేం లేదు కొబ్బరికాయలు కావాలా అని అడుగుతున్నాను అంతే అన్నారు నరసింహంగారు తల కొట్టుకుంటూ అలా సోఫా మీద కూర్చుని కూర్చుని మగతగా కన్నుమూయగానే సేయరా డింబక మేడవికి సినిమాకి పారిపోరా డింగరి అని ఎస్వి రంగారావు గారు ప్రత్యక్షమై సలహా ఇచ్చారు గారు కలలో మేడ దిగడానికి తాడు మీద చెయ్యి వేయగానే బిగాడు రంగంలో దిగాడని తెలియచేస్తూ కింది గదిలో రేడియో మోగింది వెంటనే ఎస్వి రంగారావు గారు మాయమైపోయారు చి కలలో కూడా వీడి సినిమా చూడనివడే నన్ను వీడికి పెళ్ళి కావాలా ఒరే డబ్బిగా నీ పెళ్ళి నేను చేస్తానరా అని నిశ్శబ్దంగా పళ్ళు నూరుతుండగా బావా అక్క భోజనానికి రమ్మంటోంది అన్న అబ్బిగాడి కేక వినిపించి లేచారు నరసింహం గారు డైనింగ్ టేబుల్ మీద రెండు ప్లేట్లు కనిపించేసరికి నువ్వు కూడా భోంచేస్తావా అన్నారాయన భార్యతో దిగులుగా ఆవిడ పక్కన కూర్చుంటే ఆయన సంతృప్తిగా భోంచేయలేరు అత్తింటే ఎలా అవుతారు ఇత్తింటే బీపీ పెరుగుతుందని అన్నీ తీయించేస్తుంది ఆవిడ అది నాకోసం కాదు మా అబ్బిగాడికి అందావిడ అభిమానంగా పిల్లలు లేకపోవడంతో తమ్ముడినే ఎంతో ప్రేమగా పెంచిందావిడ నాకు స్వీట్ కావాలి ఎదురుగా కనిపిస్తున్న గులాబ్జాముల కేసి ఆశగా చూస్తూ నోరు తెరిచి అడిగారు గారు మీకు స్వీట్ ఏమిటి మతిగాని పోయిందా అందావిడ కోపంగా ఆయన ప్లేట్లో ఉన్న ఆకుకూర కేసి దిగులుగా చూసి ఇహా తప్పదని కలుపుకు తినబోతుండగా అబ్బిగాడు పాకెట్ ట్రాన్సిస్టర్తో ప్రవేశించాడు అంతే సింహం గారు ముద్ద కంచంలో వదిలేశారు ఏమైంది అని అడిగింది అనసూయ గారు డబ్బిగాడిని ఆ రేడియో కట్టేమను నాకు క్రికెట్ కామెంటరీ అంటే అసహ్యం అన్నం కూడా సహించదు అన్నారు అయితే మరీ మంచిది కొంచెం తక్కువ తింటే లావైనా తగ్గుతారు ఒరే అబ్బి కొంచెం సౌండ్ పెంచరా అందావిడ సింహం గారికి ఒళ్ళు మండిపోయింది కానీ చేసేదేమీ లేక ఓరకంట అబ్బిగాడు లాగిస్తున్న గులాబ్ జాములు లెక్క పెట్టుకుంటూ త్వరగా భోజనం ముగించి మేడ మీద తన గదిలోకి వెళ్ళబోయాడు పడుకోవడానికి పగలు పడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు మళ్ళీ పైకి వెళ్ళక్కర్లేదు వాళ్ళు వచ్చే టైం అవుతోంది అక్కడ హాల్లో కూర్చోండి అందావిడే ఆయన హాల్లో సోఫా మీద కూర్చుని కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారో లేదో అనసూయ గారి గొంతు అగ్నిమాపక దళం వారి గంటల మోగింది ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి బయటికి చూశాడు ఒక కారు వచ్చి గుమ్మ ఆగింది కారు ఆగి ఆగగానే సన్నగా పొడుగ్గా ఉన్న ఓ వ్యక్తి చెంగున కిందికి దూకి వెనక తలుపు తీసి పట్టుకు నిలబడ్డాడు విధేయతగా ఆయన జుట్టు వెండిలా తెల్లగా మెరుస్తోంది ఓహో వీడే కాబోలు కల్నల్గాడు అనుకున్నారు నరసింహం గారు లేవకుండానే కారు వెనక సీట్లోంచి ముందొక కాలు దిగింది తర్వాత ఒక చెయ్యి వచ్చి కారు తలుపు పట్టుకుంది రెండు నిమిషాల విరామం తర్వాత రెండో కాలు దిగింది తర్వాత క్రేను బరువు దింపినట్టుగా కల్నల్ గారి భార్య సావిత్రి గారు దిగింది ఆవిడ కారు దిగగానే కల్నల్ గారు చకచకా తలుపులు మూసేసి చేతులు కట్టుకుని నిలబడ్డారు వాళ్ళని చూసి అనసూయ గారు ఆధారంగా మీకోసమే ఎదురు చూస్తున్నాం రండి రండి అంటూ ఆహ్వానిస్తూ ఏమండోయ్ కల్నల్ గారి వాళ్ళు వచ్చారు రండి అని సింహం గారిని పిలిచింది సింహంగారు అయిష్టంగానే లేచి బయటికి వచ్చారు హలో పొట్లకాయ్ అని కళ్ళతోనే కల్నల్ గారిని పలకరించారు సింహంగారి పలకరింపుకు హలో గుమ్మడికాయ్ అని కళ్ళతోనే సమాధానమిచ్చారు కల్నల్ గారు సావిత్రి గారు ట్యాంకులాగా తీయగా పదాతి దళంలాగా మౌనంగా వెనకాలే నడుస్తున్న కల్నల్ గారి కేసి నిరసనగా చూస్తూ విధేయుడు అనుకున్నారు నరసింహం గారు తను భార్యావిధేయుడు అన్న మాట క్షణం మర్చిపోయి పరిచయాలు అయిన తర్వాత కల్నల్ గారిని మీ గదిలోకి తీసుకెళ్ళండి మేమిద్దరం అబ్బిగాడు వచ్చేదాకా అలా గార్డెన్లో కూర్చుంటాం అంది అనసూయ గారు తమ మధ్య నరసింహం గారు ఉండకపోతేనే మంచిదనే ఉద్దేశంతో ఆవిడ అలా అంది అందరిలో మా అబ్బిగాడికి పెళ్ళా అని ఆయన ఆశ్చర్యం ప్రకటించే ప్రమాదం ఉందని ఆవిడికి తెలుసు కల్నల్ గారు అనుమతి కోసం సతీ సావిత్రి గారికి చూశారు ఆవిడ బరువెక్కిన మెడ మెల్లగా తిప్పి వెళ్ళండి అంది వెంటనే ఆయన స్ప్రింగులా లేచి గారి వెనక నడిచాడు సింహంగారు కల్నల్ గారు ఎదురెదురుగా కూర్చుని మౌనంగా అటూ ఇటూ చూస్తూ పొరబాటున చూపులు కలిసినప్పుడు తల తిప్పేసుకుంటూ కాసేపు గడిపారు కల్నల్ గారు టేబుల్ మీద పేపర్ అందుకొని మొహానికి అడ్డు పెట్టుకున్నారు క్షణం తర్వాత పేపర్ వెనక నుంచి బస్సులు స్టార్ట్ అవుతున్నట్టు పిల్లులు దెబ్బలాడుకుంటున్నట్టు శబ్దాలు రాసాగాయి ఈ పొట్లకాయగాడు పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాడా లేక నిద్రపోవడానికి వచ్చాడా అని మండిపడ్డారు నరసింహం గారు తన ఇంట్లో తన గదిలో తన సోఫా మీద కూర్చుని బస్సులు ట్యాంకులు నడిపేస్తున్న కల్నల్ గారిని చూస్తూ అబ్బాయి ఏడి అంది సావిత్రి గారు ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక ఇప్పుడే వస్తాడండి అలా వెళ్ళాడు సమాధానం అనసూయ గారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నా ఓ కన్ను ఓ చెవి మేడ మీద గదికేసు ఉంచారు అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది కల్నల్ గారు గారు బుద్ధిగానే కూర్చున్నారని ఇద్దరూ సంతోషిస్తుండగా సాహసము సాయరా డింబక అన్న గారి అరుపు వినిపించింది అనసూయగారు ఉలిక్కి పడి లేవబోతుండగా రాకుమారి లభిస్తుందిరా డింగరి అని కల్నల్ గారి అరుపు సమాధానంగా వినిపించింది సతీ సావిత్రి గారు ఉలిక్కి పడింది కానీ లేవలేకపోయింది ఏమిటి అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ మీరు కూర్చోండి నేను చూసి వస్తా అంది బదులు నవ్వడానికి ప్రయత్నిస్తున్న అనసూయ గారు సింహంగారి గదిలో ప్రవేశించిన అనసూయ గారు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది సింహంగారు కల్నల్ గారు చెట్టా వేసుకుని పెద్దగా అరుస్తూ మాట్లాడుకుంటున్నారు అనసూయ గారిని చూస్తూ సింహం గారు కల్నల్ రావంటే ఎవడో అనుకున్నా అనసూయ వీడు నేను చిన్నప్పుడు కలిసే చదువుకున్నాం అప్పుడు వీడు డ్రమ్ములా ఎంత లావుగా ఉండేవాడో తెలుసా అన్నారు అనసూయ గారితో ఎప్పుడు పెళ్లి కాకముందు కదూ అని అవును కాని ఒరే నువ్వు సింహంలా ఉండేవాడివి కదూ ఇలా పిల్లిలా ముంగివైపోయావేమిట్రా అన్నారు కల్నల్ గారు సింహంలా పెళ్లి కాకముందు ఉండేవాడిని అంటూ సింహం గారు తన గత జన్మ గుర్తుకు తెచ్చుకున్నారు కటకటమని తిరగల్ చప్పుళ్లా వినిపించేసరికి ఏమిటా చప్పుడు అని అడిగారు గారు అనసూయ గారి కేసి చూస్తూ ఆవిడ పళ్ళు నోరడం ఆపుచేసి బలవంతాన ఓ నవ్వు నవ్వి మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది అలా బెల్లం కొట్టిన గంట గంటసేపు కూర్చున్నావు కానీ మాట్లాడలేదేమిరా అన్నారు గారు కల్నల్ గారి వీప్ మీద ఒక చరుపు చర్చి ఎవరి పెళ్ళాల వలన ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నది మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత అబ్బిగాడు గుర్తుకొచ్చాడు సింహంగారికి వాడు క్రికెట్ కామెంటరీ వింటే వినని నాకు అభ్యంతరం లేదు కానీ ఉదయం విషయం గుర్తుకొచ్చి గొంతు హెచ్చించారు నేను అన్నం తినడానికి కూర్చుంటే నా పక్కనే ట్రాన్సిస్టర్ ఎందుకు పెట్టాలంటాను నాకు అన్నం సహించదు కదా అన్నారు ఆయన కల్నల్ గారు సానుభూతి చూపించారు ఆయన సానుభూతితో సింహం గారు మరింత విజృంభించారు వాడు వింటే సరిపోదు హాల్లో టీవీ పెడతాడు గదిలో రేడియో పెడతాడు అది కాక జేబులో ట్రాన్సిస్టర్ పెట్టుకుని తిరుగుతాడు మరొక విషయం చెప్పనా వాడు ఐదు రోజుల కామెంటరీ టేప్ చేసుకుని ఏమీ తోచనప్పుడు సినిమా పాటలు విన్నట్టు వింటాడు ఇది ఎక్కడైనా చూసావా అన్నారు లేదన్నట్టు కల్నల్ గారు అడ్డంగా తల ఆడించారు వాడికి పిచ్చి అని తేల్చి ఇదంతా నువ్వు అనుభవించాలి అని కల్నల్ గారిని హెచ్చరించారు నరసింహం గారు నేనా నేననుభవించడం ఏమిటి అంతవరకు శ్రద్ధగా వింటున్న కల్నల్ గారు అయోమయంగా అన్నారు వాడు నీ కల్లుడైతే గౌరవనుభవిస్తారు అన్నారు నరసింహం గారు కల్నల్ గారు షాక్ తగిలినట్లు సోఫాలోంచి ఒక్కసారిగా పైకి ఎగిరారు అంతవరకు నరసింహం గారు భావమర్ది వల్ల పడుతున్న బాధకు ఉదారంగా సానుభూతి కురిపించేస్తున్నారు కానీ సింహం గారి స్థానంలో తను ఉండవలసి వస్తుందని ఆయనకి తట్టలేదు ఏమిటి నువ్వు అంటుంది పాలిపోయిన మొహంతో అడిగారు కల్నల్ గారు నీ అల్లుడు గురించి చెప్తున్నానయ్యా వాడు చిన్నప్పటి నుంచి అంతే అక్క బావ సిగరెట్లు కాలుస్తున్నాడే అక్క బావ సామాను గదిలో కూర్చుని పెసరెట్లు తినేస్తున్నాడేవ్ అని నా మీద నిఘా పెట్టి వాళ్ళక్కకి చేరేసేవాడు ఇంట్లో గోడచారి ఉంటే చాలా కష్టంరా రేపొద్దున్న అత్తా మావి ఇలా చేశాడు అత్తా మావు అలా చేశాడని నీ గురించి రిపోర్ట్లు పంపిస్తుంటాడు అన్నారు నరసింహం గారు కల్నల్ గారు గుటకల మింగట మొదలుపెట్టారు సింహం గారు కిటికీలోంచి బయటికి చూస్తూ అడుగో మాటల్లోనే వచ్చాడు అని అప్పుడే గేట్లోంచి గార్డెన్లో కూర్చున్న అక్కగారి దగ్గరికి వెడుతున్న అబ్బిగాడిని మేడ మీద కిటికీలోంచి కల్నల్ గారికి చూపించారు కల్నల్ గారు ఒక నిమిషం అబ్బిగాడిని పరిశీలనగా చూశారు అంతకుముందు నరసింహంగారి మాటల వలన అబ్బిగాడంటే కలిగిన అయిష్టత చూసిన తర్వాత రెట్టింపయింది చూసావా స్టెప్ కటింగ్ చేయించిన తోడేలు లాంటి మొహం వాడును అన్నారు నరసింహం గారు తోడేలు కాదు బంబోబా అని సరిదిద్దారు కల్నల్ గారు అదేమిటి అని గారు అడిగితే కాంగో అడవుల్లో ఇలాంటి జంతువునే చూశా దాన్ని వాళ్ళు బంబోబా అంటారు అంటూ కల్నల్ గారు వివరించారు ఐసీ ఇది బంబోబా అన్నమాట నరసింహం గారంటే ఎస్ బంబోబానే అని దిగులుగా సోఫాలో కూలిపోయారు కల్నల్ గారు సింహం గారు కల్నల్ గారి కేసి జాలిగా చూశారు అబ్బిగాడి వలన ఆయన ఎటువంటి కష్టాల్లో పడబోతున్నారో ఊహించిన ఆయన కళ్ళు చెమర్చాయి ఏం చేయమంటావురా అని కల్నల్ గారు జాలిగా అడిగారు కల్నల్ గారి కేసి సానుభూతిగా చూస్తున్న గారికి మెరుపులా ఓ ఆలోచన వచ్చింది తన ప్లాన్ విజయవంతమైతే అబ్బిగాడు తనను పెట్టిన బాధలకి వాడు జీవితాంతం మర్చిపోలేని దెబ్బ తీయొచ్చు స్నేహితుడితో సంబంధం కలుపుకోవచ్చు ఒకే దెబ్బకు రెండు పక్షులు ఆయన హుషారుగా లేచి అల్మారాలోంచి ఫోటో ఆల్బమ్ తీశారు ఈ ఫోటో చూసావా మా తమ్ముడి కొడుకు వాడు నాలాగే బుద్ధిమంతుడు మీ అమ్మాయికి ఈడు జోడు అన్నారు నరసింహం గారు గారు ఫోటో చూసి సంతోషించారు నాకు ఇష్టమే మా అమ్మాయి కూడా ఆవిడ పోలిక కాదు చాలా నెమ్మదస్తురాలు నాలాగే అన్నారు కల్నల్ గారు మనిద్దరం చక్కగా చుట్టాలం అవ్వచ్చు అన్నారు నరసింహం గారు అవ్వచ్చు కానీ అంటూ కల్నల్ గారు తన నిస్సహాయ స్థితిని వెల్లడించారు మా ఇంట్లో నా మాట చెల్లదు పెళ్ళి చేయటం కానీ చేయటం కానీ నా చేతుల్లో లేదు ఏం చేయాలో తెలియక ఇద్దరూ మౌనంగా ఉండిపోయి ఆలోచిస్తుండగా ఏమండీ అన్న అనుసూయమ్మగారి కేక వినిపించింది ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్లో ఈరోజు ఆఖరి రోజు ఐదు గంటలకి మ్యాచ్ అయిపోతుంది ఇండియా బ్యాటింగ్ చేస్తోంది మ్యాచ్ గెలవడానికి ఇంకా నలభై మూడు పరుగులు కావాలి ఇప్పటికీ ఐదు వికెట్లు పడిపోయాయి ఇంగ్లాండ్ జట్టు విజృంభించి వికెట్లు తినేస్తోంది అబ్బిగాడిలో టెన్షన్ పెరిగిపోతోంది త్వరలోనే ఆ మూడు ముళ్ళు వేయిస్తే సరే అంది అనసూయమ్మగారు మూడు కాదు ఆరు ఒక చెవితో పెళ్లి కబుర్లు రెండో చెవితో కామెంటరీ వింటున్న అబిగాడు అరిచాడు అప్పుడే పడిపోయిన ఇంకో వికెట్ కలిపి అదేమిటి ఆరంటాడేమిటి అంది సావిత్రి గారు అనుమానంగా వాడి తలకాయ్ అనబోయి మళ్ళీ తమ్ముణ్ణి కాబోయే అత్తగారి ముందు అవమానించడం ఇష్టం లేక అబ్బే వాడు వికెట్ల గురించి లేండి అంది ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ ఓహో అలాగా అంది సావిత్రి గారు వచ్చినప్పటి నుంచి అబ్బిగాడి వరుస ఆవిడికి నచ్చడం లేదు పెళ్లి విషయం కంటే క్రికెట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్న అబ్బిగాడంటే ఆవిడికి అయిష్టత కలిగింది కొంచెంసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆదివారం ఒకసారి చూస్తే సరి అంది అనసూయ గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకుంటే మంచిదని చెప్తూ ఇంకా చూసేదేమిటి ఇది ఐదో రోజు అంతా అయిపోయింది గోవిందా అన్నాడు అబ్బిగాడు ట్రాన్సిస్టర్ కింద పడేసి రెండు చేతుల్లోనూ పెట్టుకొని సావిత్రిగారు మాట్లాడకుండా ఇంకోసారి అనుమానంగా చూసింది అబిగాడి కేసి మా వాడికి కొంచెం క్రికెట్ పిచ్చి అంది అనసూయ గారు సర్ది చెప్తూ నిజానికి అబ్బిగాడి ప్రవర్తన ఆవిడికే చిరాగ్గా ఉంది ఈసారి ఓహో అనలేదు సావిత్రి గారు ఏదో పిచ్చిలేండి అంది అదో రకంగా నవ్వుతూ ఆ మాట తీరు ఆ నవ్వు నచ్చలేదు అనసూయ గారికి ఆవిడ మనసులోనే చిటపటలాడుతుండగా హఠాత్తుగా లేచి నుంచుని కళ్ళజోడు తీసి జేబుమాల్తో తుడిచి మళ్లీ తగిలించుకుని చిత్తుగా ఇండియా ఓడిపోవడానికి కారణాలు మనసులో విశ్లేషిస్తూ తల వంచి నేలను రెండు నిమిషాలు తలెత్తి ఆకాశాన్ని మరో రెండు నిమిషాలు ఉలుకు పలుకు లేకుండా చూసి ఇంట్లోకి దారితీశాడు అక్కగారిని అత్తగారిని మర్చిపోయి ఇది ఏ రకమైన పిచ్చి అన్నట్లు సావిత్రి గారు కేసి చూశారు అనసూయ గారు అబ్బిగాడి కేసి తినేసేలా చూస్తున్నారు పళ్ళు బిగించి గార్డెన్లో నుంచి లోపలికి నడిచి మంచం మీద వెలకితలా పడుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ కేసి దీక్షగా చూస్తూ ఇండియా ఓడిపోయినందుకు సావకాశంగా విచారిస్తున్న అబ్బిగాడికి హఠాత్తుగా తను అక్కగారిని అత్తగారిని గార్డెన్లో వదిలేసి వచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది అర్రర్రే అనుకుని మళ్లీ గార్డెన్లోకి పరుగు తీస్తుండగా అనసూయ గారి పిలుపు అందుకుని కిందికి దిగి వస్తున్న సింహంగారు కల్నల్ గారు చూశారు బంబోబా అన్నారు గారు పళ్ళు నూరుతూ మెల్లిగా బంబోబా అన్నారు గారు పిడికిలి బిగించి ముందుకు పరిగెడుతున్న అబ్బిగాడు కూడా ఆగిపోయి వెనక్కి తిరిగి బంబోబా అన్నాడు సింహంగారు కల్నల్ గారు అన్న మాటలు వినిపించకుండా అబ్బిగాడు అన్న మాట మాత్రమే వినిపించిన సావిత్రి గారు ఉలిక్కిపడి చూసింది ఈ అబ్బాయికి మళ్ళీ ఏమైందా అని బంబోబా ఏమిటి ఆవిడ అబ్బిగాడిని అడిగింది బంబోబా ఏమిటి అబిగాడు గారిని అడిగాడు బంబోబానా అదేమిటి అని గారు అబిగాడిని ఎదురు ప్రశ్నించారు మీరే కదా అన్నారు అన్నాడు అబిగాడు బుర్రగోక్కుంటూ మేమా అసలు నోరు మీద పందే అన్నారు కల్నల్ గారు ఆశ్చర్యం నటిస్తూ అబిగాడు మళ్ళీ బుర్ర గోక్కున్నాడు అనసూయ గారు ఎవ్వరూ చూడకుండా తల పట్టు సింహం గారు కల్నల్ గారు మనసులోనే గొల్లుమని నవ్వారు సావిత్రి గారికి మాత్రం ఇంకా ఏ అనుమానమూ రాలేదు అబ్బిగాడికి కొంచెం పిచ్చి అని మాత్రం నిర్ణయానికి వచ్చేసింది ఇంటికి వెడుతుండగా సావిత్రి గారు అడిగింది కల్నల్ గారిని అబ్బాయి నచ్చాడా అని నిజానికి కల్నల్ గారి అభిప్రాయం తెలుసుకునే అలవాటు ఆవిడికి లేదు కానీ మనసంతా చికాకుగా ఉండి అలా అడిగింది నీకు నచ్చితే నాకు నచ్చినట్లే గాలి ఎటు వీస్తుందో తెలియని కల్నల్ గారు జాగ్రత్తగా సమాధానం చెప్పారు వేపకాయంత వెర్రుందేమోనని నా అనుమానం అంది సావిత్రి గారు వేపకాయ కాదు వెలక్కాయంత అన్నారు కల్నల్ గారు మీకెలా తెలుసు అందావిడ నరసింహంగాడు చెప్పాడు పెళ్లి తప్పించడానికి మార్గం కనిపించగానే టక్కున అప్రయత్నంగా ఆయన మీదకు తోసేశాడు నా బావమరిది పెళ్ళాగిపోతే నాకు బాధే కానీ నీ దగ్గర నిజం దాచను అంటూ అంతా చెప్పాడు ఆ అబ్బాయికి నిజంగా పిచ్చట అన్నారు కల్నల్ గారు కార్ ఆపండి సావిత్రి గారు అరిచింది ఎందుకు అని కారు ఆపి భయం భయంగా అడిగారు కల్నల్ గారు పిచ్చోడ్ని మనకు అంటగడదామని చూసిందా ఇప్పుడే వెళ్ళి అడిగేస్తా ఉండండి అందావిడ కల్నల్ గారు గుటకలు మింగారు చూడు నరసింహం నేను ఫ్రెండునని ఎవరితోనూ చెప్పనని ఒట్టు పెట్టించుకుని మరీ చెప్పాడా ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావనుకో అనసూయ గారు వాడిని అప్పడం నవ్విలేసినట్లు నవ్విలేయదు అన్నారు అవునవును అందావిడ నీకు బాగా తెలుసు చేత ఏమిటంటే మనం వాళ్ళని అడగద్దు చెప్పు తీసుకుట్టినట్లు మరో మంచి సంబంధం చూసి చేసేస్తే బాగుంటుంది అన్నారు కల్నల్ గారు ఇంత కష్టపడి ప్రయత్నాలు చేస్తే ఇది ఇలా అయింది కదా అని బాధపడింది ఆవిడ నువ్వు వింటానని హామీ ఇస్తే ఓ మాట చెబుతా నేను ఇంకో సంబంధం చూసా అన్నారు ఆయన మీరా ఆయన తెలివితేటల మీద ఆవిడికి నమ్మకం లేదు కానీ మునిగిపోయేవాడు గడ్డి పరకను కూడా పట్టుకున్నట్లు ఎక్కడా అని అడిగింది నేరసంగా పచ్చ జెండా ఓగగానే కల్నాల్ గారు విజృంభించి అంతా వివరించారు ఆవిడ ఓపిగ్గా విని కొంచెంసేపు ఆలోచించి కారు స్టార్ట్ చేయండి అంది కల్నాల్ గారు హుషారుగా కారు ముందుకు పోనిచ్చారు నెల రోజుల తర్వాత ఓ రోజు ఉదయం నరసింహం గారు హడావిడిగా అనసూయ అనసూయ ఇలా రా డబ్బిగా అర్జెంటు నువ్వు కూడా రా అని అరిచారు ఏమైందోనని కంగారు పడుతూ పరిగెత్తుకొచ్చిన వాళ్లతో మా తమ్ముడి కొడుకు పెళ్ళి శుభలేఖ వచ్చింది ఒరే డబ్బి మనం అందరం పెళ్లికి వెళ్ళాలి రోయ్ అన్నారు పెళ్ళికూతురు ఎవరు అంది అనసూయ గారు శుభలేఖ అందుకుంటూ మనకి తెలుసున్న వాళ్లే కల్నల్ రావుగాడు అమ్మాయి లేదు శశిరేఖ అన్నారు నరసింహం గారు అనసూయ గారు కరెంటు షాక్ తగిలినట్లు శుభలేఖ వదిలేసింది ఓరకంట అది గమనిస్తూ అబ్బిగాడి కేసు చూసి ఏరా డబ్బిగా గుర్తుందా నిన్ను చూసుకోవడానికి రాలేదు బంబోబా బంబోబా అని వాళ్ళని అదరగొట్టావే ఆ అమ్మాయి చాలా బాగుంటుంది మా తమ్ముడి కొడుక్కి ఈడు జోడు అన్నారు నరసింహం గారు అక్క నేను ఆఫీస్ కడుతున్నాను అన్నాడు అబ్బిగాడు మాడిన పెసరట్టు మొహంతో వెళ్తూ ఒరే అబ్బిగా ఈరోజు సెలవు పెట్టేయకూడదు అన్నారు గారు ఏ మీ ఆనందంలో వాడు పాలు పంచుకోవాలా అనసూయ గారు ఖయ్యిమంది వాడి క్షేమం గురించే చెబుతున్నానే వాడికి అసలే మనసు బాగోలేదు ఆ అమ్మాయి అచ్చం జయప్రదలో ఉంటుందిట్రా అబిగా వీడు స్కూటర్ తీసుకెళ్ళి ఏ రైలుకో గుద్దిచ్చేసినా గుద్దిచ్చేస్తాడు అన్నారు నరసింహం గారు అబిగాడి మీద ఎక్కడలేని సానుభూతి కురిపిస్తూ ఏమీ మా వాడికి ఇంతకంటే మంచి సంబంధమే వస్తుంది ఈ అమ్మాయి కాకపోతే రంబలాంటిది లాంటిది ఇంకొకరి ఆవిడ మళ్ళీ ఖయ్యిమంటూ అరిచింది వస్తుంది వస్తుంది రే డబ్బిగా నువ్వు బాధపడకు ఎవత్తో ఒక చేసుకుంటుందిలే అని ఓదార్చి స్కూటర్ వెనుక కొంచెం దూరం పరిగెత్తి ఒరే అబ్బిగోయ్ ఆఘాయిత్యం మాత్రం చేసుకోకురోయ్ రోయ్ అని అరిచారు ఉడుకుమోత్తనంతో మండిపోతూ ఏమీ అనలేక నిలబడిపోయింది అనసూయ గారు పెళ్ళైన వారం రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కల్నల్ గారింట్లో ఫోన్ మోగింది సావిత్రి గారు ఫోన్ అందుకుంది పెళ్ళై వారం రోజులైనా ఖైదీ జైలుకెందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని బెయిల్ అయిపోయిందని గారికి వార్నింగ్ ఇవ్వడానికి సతీ గారు ఫోన్ చేసింది అమ్మాయి పెళ్లికి మీరు రానేలేదు అంది సావిత్రిగారు అవును వీలు పడలేదు అంది అనసూయగారు ఆ నరసింహంగారు చెప్పారులేండి అంది సావిత్రి అర్ధోక్తిగా అవతల మనిషి కూడా ఆడదే కనుక ఎదుటి మనిషి హావభావాలు కనిపించకపోయినా లెండి అనే మాట నొక్కి పలకడంలో ఎన్ని ఉన్నాయో అన్ని అర్థాలు క్షణంలో గ్రహించేసింది అనసూయమ్మ ఒక్క క్షణం లైన్లో నిశ్శబ్దం ఏలింది మీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా అంటూ సినిమాలో ఛాయాదేవిలాగా బాణం వదిలారు సావిత్రి గారు అంత తొందర ఏమీ లేదండి ఆడపిల్లయితే అయితే తొందరపడాలి కానీ వాడికేమిట్లేండి ఎదురు బాణం వదిలింది సినిమాలో సూర్యకాంతంలా అనసూయ గారు ఒక్కోసారి మగపిల్లాడైనా ఎలాగోలాగా పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తుందిలేండి అంది సావిత్రి సావిత్రిగారు మాకలాంటి పరిస్థితి లేదులేండి అంది అనసూయ గారు నిజం నిప్పు లాంటిది దాచేస్తే దాగదులేండి అంది సావిత్రి గారు సూర్యకాంతం గారికి అదేనండి అనసూయ గారికి చుర్రుమంది ఆ అనేది సూటిగా అంటే సమాధానం చెప్తాను డొంక తిరుగుడు మాటలు దేనికి అంది ఛాయాదేవి గారు అంటే మన సావిత్రి గారు ముసుగు తీసేసి యుద్ధరంగంలోకి దిగిపోయారు సూటిగా చెప్పాలా ఆ పిచ్చాడిని మా అమ్మాయికి కట్టబడదామని చూశారుగా అంది అనసూయ గారికి షాక్ తగిలింది పిచ్చాడెవరు అంది ఇంకెవరు మీ తమ్ముడు అంది సావిత్రి గారు మీకేమన్నా పిచ్చా అంది అనసూయ గారు నాకు కాదు మీ తమ్ముడికే పిచ్చి అంది సావిత్రి గారు సూర్యకాంతం ఊరఫ్ అనసూయ గారికి అంతా అయోమయంగా ఉంది ఎవరు చెప్పారు మీకు అంది ఆ కుర్రాడి వ్యవహారం చూస్తేనే అనుమానం వచ్చింది అన్నయ్య గారు చెప్పకపోతే చూస్తూ చూస్తూ పిల్లదాని గొంతు కోసేవాళ్ళం అంది సావిత్రి గారు అన్నయ్య గారు ఎవరు అంది అనసూయ గారు ఇంకెవరు నరసింహంగారు అంది సావిత్రి గారు ఉరుము ఉరిమి మంగళం మీద పడింది ఆ సమయంలో మంగళం గారు అంటే మన నరసింహంగారు భోజనం చేసి కిళ్ళి వేసుకుని సిగరెట్టు కాలుస్తూ కల్నల్ గారితో సహా హాల్లో ప్రవేశించారు పాశుపతాస్త్రం ప్రయోగించి శత్రు సంహారం చేసి విజయశంఖం పూరించిన ఛాయాదేవి గారు ఊరఫ్ సావిత్రి గారు మాట్లాడరేం అంది నరసింహం గారు ఉన్నారా అక్కడ అంది అనసూయ గారు సిగరెట్టు వాసన ఫోను ద్వారా అనసూయ గారు పసిగట్టగలదా అని డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని సిగరెట్టు కింద పడేసి దానిమీద నుంచుని నోట్లోకి వెళ్ళిని ఓ పక్కకు గింటి బుగగేసి నొక్కి బిగించి కింద పడిపోకుండా తల పైకెత్తి హలో అని అరిచారు గారు ఫోన్ అందుకొని మీరు వెంటనే రండి అంది అనసూయ గారు ఎందుకు అని ఆయన అన్న సమాధానంగా డైల్టోన్ మాత్రమే వినిపించింది ఎందుకు పిలిచిందా అని ఆలోచిస్తూ అలా బొమ్మలా నిలబడిపోయిన సింహం గారిని కాలు కింద సిగరెట్టు చుర్రుమని అంటించి ఈ లోకంలోకి తీసుకొచ్చింది మా ఆవిడ వెంటనే రమ్మంటోందోయ్ ఎందుకో అన్నారు నరసింహం గారు కల్నల్ గారి కేసు తిరిగి కారణం ఏదైనా ఆజ్ఞను అతిక్రమించడం ఆయనకు అలవాట్లేదు అందుకే వెంటనే కారులో బయలుదేరుతూ వెళ్ళొస్తానరా అన్నారు కల్నల్ గారికి తిరిగి చెయ్యి ఊపుతూ సావిత్రి గారి ద్వారా విషయమంతా తెలుసుకున్న కల్నల్ గారు దుఃఖం ఆపుకుంటూ తిరిగి చెయ్యి ఊపారు రానున్న ప్రమాదం ఎరగని నరసింహం గారు ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అయ్యయ్యో పాపం పసివాడు అని కూనిరాగం తీస్తూ కారు ముందు కురికించారు కారు కనుమరుగయ్యేదాకా విషాదంగా చెయ్యి ఊపి సింహంగారి ఆత్మశాంతికి చర్చీల్లోనూ మసీదుల్లోనూ ప్రార్థనలు చేయడానికి మనుషుల్ని తరిమి తను స్వయంగా దేవాలయంలో ప్రార్థన చేయడానికి పరుగు తీశారు కల్నల్ గారు పాపం నరసింహంగారు ఇంటికి వెళ్ళాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమిటో మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం